బాక్స్ ఆఫీస్ దగ్గర నిఖిల్ సిద్ధార్థ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 రిలీజ్ అయిన రోజు నుండి కూడా ఎక్సలెంట్ కలెక్షన్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతుండగా మూడవ రోజు సినిమాకు ఇండిపెండెన్స్ డే హాలిడే లభించడంతో అన్ని చోట్ల కూడా అద్భుతమైన వసూలను సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన అన్ని చోట్ల కూడా అంచనాలకు మించి వసూలను అందుకున్న ఈ సినిమా 15 ఆగస్టు నాడు ఎంటైర్ ఇండియాలో రన్నింగ్ లో ఉన్న సినిమాలన్నింటిలోకి 2వ అత్యధిక గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాగా దుమ్ము దుమారం లేపింది. ఇక్కడ విశేషం ఏమిటంటే చాలా లిమిటెడ్ రిలీజ్ ను సొంతం చేసుకుని కూడా ఈ రేంజ్ బస్సులతో ఏకంగా ఇండియాలోని 2వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషమని చెప్పాలి. కాగా మొదటి ప్లేస్ లో ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చెడ్డా సినిమా టోటల్ గా 9.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ను ఇండియాలో 15 ఆగస్టు నాడు సొంతం చేసుకోగా కార్తికేయ 2 సినిమా తెలుగు రాష్ట్రాలలో 6.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను, హిందీలో 1.25 కోట్లకు పైగా గ్రాస్ ను, మిగిలిన అన్ని చోట్ల కలుపుకొని మరో 55 లక్షల దాకా గ్రాస్ ను సొంతం చేసుకోగా టోటల్ గా ఇండియాలో ఈ సినిమా 8.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని లాల్ సింగ్ చెడ్డా సినిమా తర్వాత 15 ఆగస్టు నాడు ఇండియా వైడ్గా 2వ అత్యధిక గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఇక ఇతర సినిమాల విషయానికి వస్తే తమిళ్ లో కార్తీ హీరోగా వచ్చిన విరూమన్ సినిమా ఆల్మోస్ట్ 7.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 15 ఆగస్టు నాడు సొంతం చేసుకోగా హిందీలో అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ 7.4 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన కార్తికేయ బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ లో రచ్చ చేయడం విశేషమని చెప్పాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.